ఉన్నారు, చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. ఇందా నుంచి కృష్ణప్రియ గారు ఉన్నారు, కృష్ణా జిల్లా నుంచి. నమస్తే అండి కృష్ణప్రియ గారు. నమస్కారం. నమస్కారం అండి. చెప్పండి కృష్ణప్రియ గారు. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, మేము డిబేట్ చేస్తున్నాము, మేము ఫాలో అవుతా ఉంటామండి. హలో, చెప్పండి, వినపడుతుంది, చెప్పండి. మేము ప్రతిదీ ఫాలో అవుతామండి, జనసేన గురించి వచ్చే డిబేట్ గానీ ఏరేస్తాము. కానీ కోసం ఛానల్స్ అన్ని కూడా ఏది అంతగా చూపించదండి, జనసేన గురించి ఏరియా గురించి చూపిస్తుంది. మెయిన్ గా ఏంటంటేనండి, జనసేన ముందు అసలు పవన్ కళ్యాణ్ గారు చేయాల్సింది ఏంటి అంటే, ఆయన అసలు నియోజకవర్గాల్లో ఇప్పుడు అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ నియోజకవర్గాల్లో అభిమానులుగా ఒక్కొక్కరికి అంటే రోజుకి ఇంత టైం అని ఇచ్చే ఆయన, ఆ టైంలో కొంతమంది అభిమానుల్ని కొంతమంది పార్టీ నేతని అలా కలుసుకుంటే ఆయన ఇంకా దగ్గరికి వెళ్ళి. అదే రజనీకాంత్ గతంలో తమిళనాడులో చేసినట్టు ఒక 2 డేస్ అభిమానుల కోసం మేము ప్రత్యేకంగా ఇచ్చామని. అవును సార్, మాకు ఇప్పుడు ఎలక్షన్ ముందుంది కూడా పవన్ కళ్యాణ్ గారు ఆదుర్దా, ఆయన ఏదో చేయాలని వచ్చి ఆయన జీవితాన్ని వదిలేసి జనాల కోసమే దాని రాస్తుంటే మాకు చాలా బాధ వేస్తుంది సార్. అవునండి. కానీ అది ప్రజల్లోకి అంతగా వెళ్ళట్లేదు, ఆయన మీద ఉన్న అభిమానం ఆయన వైపు తీసుకుపోయిపోతున్నారు, గోలలో ఏలలో ఈతో అయిపోతుంది. కానీ అసలు ఆయన చెప్పేది వెళ్ళట్లేదు జనాల్లోకి. ఆయన చేయాల్సింది ఏంటి అంటే, ఆయన రోజుకి ఇంత టైం అని కొంతమందిని కలవాలి, రోజుకి ఇంత గంటలు 3 గంటలు టైం ఇస్తే ఆయనకి దగ్గరగా అవుతారు. ఆయన బయటకు వచ్చి మీటింగ్ పెట్టి ఏదైనా చేసేటప్పుడు అంత ఏలలో కేకలు గోలలు లేక ఆయన చెప్పేది అసలు ఏం చెబుతున్నారు, మన కోసం ఎంత చెబుతున్నారు, ఆయన ఏం చేయాలనుకుంటారు అనేది బాగా రీచ్ అవుతుందని మా బాగా. అదే కృష్ణప్రియ గారు మీరు చెప్పేదాని ప్రకారం నియోజకవర్గాల వారీగా అభిమానుల్ని డైలీ ఒక 3 to 4 hours కలుస్తూ ఉంటే ఒక క్లారిటీ వస్తుంది. ఇంకా టైం ఉందండి, చాలా టైం ఉంది కాబట్టి ఎలక్షన్ కి. సో మంచిదే అనేది మీ ఒపీనియన్, రైట్? రైట్ అండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి కృష్ణప్రియ గారు. ఇప్పుడు చెప్పేదాని ప్రకారం మనం చూసుకుంటే జనసేన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, అలాగే జనసేన అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమేర పవన్ కళ్యాణ్కి చేటు తెస్తున్నారు అని చెప్పేసి కొంతమంది అంటుంది. పవన్ కళ్యాణ్ సైడ్ నుంచి నా అభిమానులు నాకు ఉన్నారు, కానీ మీరందరూ కష్టపడండి, కష్టపడి చేస్తే పార్టీకి మనుగడ సాధ్యమవుతుంది అనేది ఆయన వాదన. సో మీరు ఇక రాబోయే రోజుల్లో మీ కార్యాచరణ ఎలా ఉండే అవకాశం? అంటే పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారి అభిమానులే కానీ ఎక్కడ కూడా పార్టీ కానీ ఆయన కానీ చెడు చేస్తున్నారు అనేటువంటి భావన అయితే లేదు. కాకపోతే కొంతమంది యువకులు ఏదైతే చిన్నగా ఉన్నటువంటి యంగ్స్టర్స్ అనేది కొంచెం షౌటింగ్, ఎప్పుడైతే ఇందాక మా ఒక కాలర్ చెప్పారు సాయి గారు సంథింగ్ ఏమని, కొత్తగా యంగ్స్టర్ కాబట్టి కొత్త నాయకుడు కొత్త హీరోగా చిన్నపిల్లలు చూడగా ఆయన్ని ఎగ్జైట్మెంట్ తోటి అరపులు కేకలని చేస్తున్నారు. దానివల్ల పార్టీకి ఎటువంటి నష్టం అనేది ఏమీ లేదు మాకు. వాళ్ళు చిన్నగా నేర్చుకోవడానికి వాళ్ళకి దిశానిర్దేశం చేయడానికి ఇప్పుడు రాబోతున్నారు, మా కమిటీలు వేస్తున్నారు, ఆల్రెడీ ఇన్ఛార్జీలు వేస్తున్నారు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మండల కమిటీలు అన్నీ వస్తున్నాయి. ఆ తర్వాత ప్రతి కార్యకర్తకి ఒక పని అనేది నిర్దేశకమైనటువంటి పని ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తారు, ఆ పనిలో నిమగ్నమైనప్పుడు ఇవన్నీ కూడా ఈ చిన్న చిన్నవన్నీ కూడా పక్కకు పోతాయి. ఇవన్నీ ప్రతి పార్టీలో ఉంటాయి. కాకపోతే మాది ఏంటంటే సినిమాటిక్ పార్టీ కాబట్టి, అంటే మా సినిమా స్టార్ నుంచి వచ్చారు కాబట్టి మా సార్ గారు, అందువల్ల కొంచెం ఆ మిగతా పార్టీల మీద మా పార్టీలో కాస్త డిఫరెంట్గా ఉంటుంది. మిగతా పార్టీ కార్యకర్తలు ఏం చేస్తుంటారు, వారు ఏదైనా ఒక పార్టీ ఉదాహరణ తీసుకున్నారు అనుకోండి సార్, వాళ్ళు ఏం చేస్తారు, ఒక నాయకులు ఒక పార్టీ మీటింగ్లకు వస్తుంటే ఓకే ఎంతమంది వెళ్ళాము, ఏం చేసాము, ఓకే మేము ఎంతమంది వచ్చాము, తర్వాత ఇది అవి సెటిల్ చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, తర్వాత వాళ్ళకి బెనిఫిట్స్ ఏంటో ఆలోచిస్తూ ఉంటారు. కానీ మా కార్యకర్తలు ఏంటి, మా అభిమానులు ఏంటి, ఎంత వీలైనా 100 అయినా సరే వీళ్ళు తిని తిప్పలు మానేసి వీళ్ళే సొంతంగా ఖర్చు పెట్టుకుని వెళ్ళి పార్టీకి సేవ చేస్తూ ఉంటారు. ఆ సేవ అనేది ఎలా ఉందంటే అక్కడ వెళ్ళిన తర్వాత చూస్తున్నారు బ్రహ్మాండంగా హ్యాపీగా ఉంటున్నారు. వాళ్ళని తర్వాత ఎంతమంది వస్తున్నారు, ఆ వచ్చినటువంటి వాళ్ళని మళ్ళీ కనెక్ట్ చేసుకున్నటువంటి ఆ విసులుబాటు కొంచెం డ్రాబ్యాక్స్గా ఉండొచ్చు, అవి మేము రెక్టిఫై చేసుకుంటాం ఖచ్చితంగా. అవి రెక్టిఫై చేసుకుని ముందడుగేసుకుంటే బెటర్ అండి. కాల్ వస్తున్నారండి చాలా మంది. అమలాపురం నుంచి ప్రస్తుతం మురళి గారు ఉన్నారు. మురళి గారు నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి మురళి గారు. ప్రజల దగ్గర అపోహ ఏంటంటే ఇది ఒక సామాజిక వర్గానికి చెందిన పార్టీ అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారండి. అపోహ నుంచి పవన్ కళ్యాణ్ గారు తగ్గించాలి. అంటే డేవన్ నుంచి కూడా మురళి గారు పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది, పార్టీలకు కాకపోతే కులమతాలకు అతీతంగా మా పార్టీ ఉంది అని చెప్పేసి డేవన్ నుంచి ముక్త కంఠంతో చెప్తున్న పరిస్థితి మనం గమనించాం. మన రీసెంట్ గా ఎమ్మెల్యే సీట్స్ ఇచ్చిన వాటిలో కూడా కులమతాలకు అతీతంగానే వాళ్ళు సీట్స్ కేటాయించడం జరిగింది, మనం చూసాం కూడా. మైనార్టీస్కి కావచ్చు, అలాగే బడుగు బలహీన వర్గాలకు కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించి. సో అతను ఎంత చెప్తున్నా ఎందుకండి, ఇటువంటిది ఎందుకు వస్తున్నట్టు అండి?
తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ అపోహ ఎక్కువగా ఉందండి. దాని వల్ల దాని మీద చర్య తీసుకుంటే సరిపోతుందండి. మిగతా అంతా ఓకే పార్టీ పరంగా. పార్టీ పరంగా మిగతాదంతా ఓకే, కానీ కొంచెం ఒక పార్టీకి ఒక కులానికి కొమ్ము కాస్తున్నారు అనేది మాత్రం ఒకటి ప్రధానంగా వినపడుతుంది అంటారు మీరు. రైట్ అండి, రైట్. థ్యాంక్స్ అండి మురళి గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. శ్రీనివాసులు గారు, ఇది వాస్తవం అంటారండి? ఇప్పుడు నిన్న కూడా సార్ గారు మాట్లాడారు, ఏమని నిన్న కానీ నిన్న కూడా మనకల్లా గారు ఏమని, ఒకే కులంతో కానీ ఒక వర్గం సంబంధించి కానీ ఒక మతంతో కానీ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వాన్ని నింపేయొద్దని చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఎవరైతే లాస్ట్ టైం ఎలక్షన్ బిఫోర్ 2014 ముందుగా లాస్ట్లో మా పార్టీతో ఉన్నట్టు నటించి లాస్ట్లో మోసం చేసి ఆ పార్టీలకి ఈ పార్టీలు కొమ్ముగా అయ్యడం లేదా అమ్ముడుపోయినటువంటి కొంతమంది వ్యక్తులను కూడా నిర్దాక్షిణ్యంగా తీసి పక్కన పడేయమని పవన్ కళ్యాణ్ గారు నిన్నే చెప్పారు. సో మా పార్టీలు ఎటువంటి పక్షంలో కూడా కులానికి సంబంధమే లేదు. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. సత్తెనపల్లి నుంచి మరో కాలర్ ఉన్నారండి, నమస్తే అండి.